హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. శ్రీమద్ భాగవతం 44వ అధ్యాయం 10వ స్కందంలో ఈరోజు మనం చూద్దాం. సో ఇప్పటి వరకు కూడా కువలయాపీడ అనేటువంటి ఒక గజాన్ని సంహరించడము అనేటువంటిది జరిగింది. చాలా తెలివిగా కృష్ణుడు తనకున్నటువంటి బలాన్ని మొత్తం ప్రయోగించడం అనేటువంటిది జరిగింది. సో కృష్ణుడు గజాన్ని ఏ విధంగా అయితే పామును చంపడానికి తోక పట్టుకుని నేలకేసి కొడతారో ఆ విధంగా గజం యొక్క తోక పట్టుకుని నేలకేసి కొట్టేశారు. ఓకే, కింద పడినటువంటి ఆ యొక్క గజం యొక్క దంతాన్ని విరిచి ఆ దంతంతోనే దాన్ని పొడి చేసి ఆ తర్వాత ఆ గజాన్ని నడిపేటువంటి మావటి వాడిని కూడా చంపేశారు. శరీరం అంతా రక్తం, శరీరం అంతా చెమటలు. ఓకే, ఈ చెమటలతోటి రక్తంతోటి ఇక కృష్ణుడు బలరాముడు ఇద్దరూ కూడా ఆ దంతాన్ని పట్టుకొని ఆ యొక్క మల్లయుద్ధ ప్రాంగణంలోకి రావడం అనేటువంటిది జరిగింది. సో మల్లయుద్ధ ప్రాంగణంలో కొంచెం హాస్యాన్ని పండించారు శ్రీకృష్ణుడు. ఏం చేశారు, ఎప్పుడైతే అక్కడ ఇద్దరు మల్ల యోధుల్ని చూశారు, చాలా అతి బలవంతులు. ఓకే, అతి బలవంతులైనటువంటి మల్ల యోధుల్ని ఎప్పుడైతే చూశారో కృష్ణుడు వెంటనే ఆయన ఏమన్నారు, ఇది సమయుజ్జి అయినటువంటి యుద్ధం కాదు, మీరు చాలా బలవంతులు, నేను చాలా చిన్నవాళ్ళం. ఓకే, సో మా అంత చిన్నవాళ్ళు నీలాంటి బలవంతులతోటి పోరాడడము అనేటువంటిది అది సరి అయినటువంటిది కాదు, చూసే వాళ్ళకి కూడా నచ్చదు అని ఆయన వాళ్ళతో అనడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత చాణూరుడు ముష్టికుడు. ఓకే, ఆ చాణూరుడు ముష్టికుడు ఏమన్నారు, లేదు లేదు మీరు చాలా బలవంతులు, అతి బలవంతు 1000 ఏనుగుల బలం ఉన్నటువంటి కువలయాపీడం అనేటువంటి అసురు ఒక ఒక గజాన్ని నువ్వు అవలీలగా చంపేశావు, రక్తంతో ఒక వీరుల్లాగా నువ్వు ఈ యొక్క ప్రాంగణంలోకి వచ్చావు, మల్లయుద్ధ ప్రాంగణంలోకి వచ్చావు, కాబట్టి నీకు మాతోటి యుద్ధం చేయడం అనేటువంటిది చాలా చిన్న విషయమే, యుద్ధం చెయ్యి అని చాణూరుడు మాట్లాడటం అనేటువంటిది జరిగింది. సో ఆ తరువాత బలశాలులైనటువంటి మల్లురతోనే పోరాడవలను, కాబట్టి పరాక్రమాన్ని చూపించడానికి ముష్టికునితో బలరాముడిని పోరాడమని చెప్పారు, చాణూరునితో కృష్ణుని పోరాడమని చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు చాణూరు ముష్టికుల్ని చంపిన తరువాత కృష్ణుడు కంసుణ్ణి వధిస్తారు. ఓకే, సో ఈరోజు కంసవధ అనేటువంటిది 44వ అధ్యాయం ఈరోజు చూద్దాం. ఈ అధ్యాయము ఈ ఈ 10వ స్కందం 3వ భాగం, ఇది కదండి 2వ భాగం, 2వ భాగం. ఓకే, 10వ స్కందం 2వ భాగానికి చివరి అధ్యాయం. మొత్తం 90 అధ్యాయాలు ఉంటాయి 10వ స్కందం. ఓకే, 90 అధ్యాయాలు 10వ స్కందంలో, ఇప్పుడు 44వ అధ్యాయం చదువుకుంటున్నాం, అంటే కరెక్ట్ గా సగం అయిపోయింది. కరెక్ట్ గా సగం అయిపోయింది. ఓకే, సో 44వ అధ్యాయం స్టార్ట్ చేసుకుందాం. ముందుగా సూర్యకుమారి మాతాజీ సమ్మరి ఒకసారి చదవండి, 44వ అధ్యాయం సమ్మరి. హరే కృష్ణ ప్రభు ప్రణామం. కృష్ణ 44వ అధ్యాయము కంసవధ. కృష్ణ బలరాములు మల్లురను వధించుట, కృష్ణుడు కంసను వధించుట, కంస పత్నులను వదార్చుట, సోదరులు ఇరువురు తమ తల్లిదండ్రులను కలుసుకునుట అనే విషయములు ఈ అధ్యాయం నందు వర్ణింపబడినవి. మల్లయుద్ధమునకు నిశ్చయించిన వాడై శ్రీకృష్ణుడు చాణూరునితో తలపడను, బలరాముడు ముష్టికును ఎదుర్కొనెను. బాహుతో బాహువు, శిరముతో శిరము, జానువుతో జానువు, వక్షస్థలంతో వక్షస్థలం ద్వారా పరస్పరం కొట్టుకొనుచు తమ దేహములకే అపకారము కలుగునంత తీవ్రముగా వారు పోరాటసాగిరి. రంగస్థలం నందున్న స్త్రీలు ఆ భీకర యుద్ధమును గాంచి రాజును సభాసదులను నిందించసాగిరి. వజ్ర కఠోర శరీరలకు మహా మల్లురకు ఇప్పుడే కిశోరావస్థను బడినట్లు సుకుమారులకు బాలురకు మల్లయుద్ధమును ఏర్పాటు చేయటను గౌరీనీయులకు సదస్సులు ఎంత మాత్రం ఆమోదించరాదు. సభ యందు అన్యాయం జరుగుటను గాంచినచో విఘ్నుడకు వ్యక్తి దాని యందు ప్రవేశింపరాదు. దేవకీ వసుదేవులు కృష్ణ బలరాముని శక్తిని పూర్తిగా ఎరుగునందున సభలో స్త్రీలు పలికిన మాటలను విని అమిత శోకమునకు గ్రైరి. పిదప శ్రీకృష్ణుడు చాణూరుని బాహువులను పట్టుకుని గిరగిర త్రిప్పి నేలపై కొట్టి సంహరించను. ముష్టికును కూడా అదే గతి పట్టెను. బలదేవుని బలమైన పిడికిలికి పోట్లకు వాడు రక్తము గక్కుచు పడి మరణించను. అనంతరము కూటుడు, శలుడు, తోషలుడు, మల్లురు ముందుకు వచ్చిరి. కాని కృష్ణ బలరాములు పిడికిలి పోట్లతో కాలి తన్నులతో వారిని అవలేలగా వధించిరి. మిగిలిన మల్లురందరూ ప్రాణభీతితో పారిపోయారు. కంసుడు తప్ప అతడునున్న ఎల్లరును కృష్ణ బలరాములకు జయ జయధ్వనులు చేసి క్రుద్ధుడైన అతడు ఉత్సాహవాద్యములను ఆపివేయించి వసుదేవుని, నందుని, ఉగ్రసేనుని, గోకులను తీవ్రంగా
కృష్ణ బలరామును సభ నుండి తరిమివేయుడని ఆజ్ఞాపించను. కంసుడు ఈ రీతిగా పలుకుటను విని కృష్ణుడు కుపితుడై వెంటనే రాజమంచంపైకి దుమికి జుట్టు పట్టి కంసుని ఈడ్చి రంగస్థలంపై పడవేసి వానిపైకి దుమికెను. ఆ రీతిగా కంసుడు మృత్యువాత పడెను. భయము వలన కంసుడు నిరంతరము కృష్ణే తలచుండిన కారణమున మరణానంతరము సారూప్య ముక్తిని పడిసెను. తదనంతరం కంసుని యనమండుగురు సోదరులు కృష్ణ ఎదుర్కొనేది. కాని సింహం దిక్కులేని పశువులను వధించిన చందమున బలరాముడు తన గదతో వారందరిని అవలీలగా వధించను. ఆకాశంలో దుందుబులు మ్రోగినవి. దేవతల ఆనందంతో పుష్పపుష్టం కురిపించుచు కృష్ణ బలరామును స్తుతించెను. కంసపత్ముడు తమ భర్త కొరకు విలిపించుచు ఇతర జీవులను హింసించుట వలనను విశ్వమును సృజించి పోషించి లయింపజేయునటి పరాత్ముడు శ్రీకృష్ణయ్యడ అనాదరము వలనను అతడు మరణించనని పలికి శోకతప్తులేరి. కృష్ణుడు వారిని ఓదార్చి కంసునకు అతని సోదరులకు అంత్యక్రియలు ఏర్పాటు కావించి పిదప తల్లిదండ్రులకు బంధ విముక్తిని కలిగించి వారికి నమస్కరించు. కానీ అతడు ఆ దేవదేవుడు ఇప్పుడు ఎరిగిన వారే వారు అతన్ని ఆలింగనం చేసుకొనలేదు. థ్యాంక్ యూ ప్రభుజీ, హరి ఓకే. కృష్ణ. సో ఈ అధ్యాయంలో మనకి దేవకి వసుదేవులకి నంద యశోదలకి మధ్య ఉన్న తేడా అర్థమైపోతుంది. ఓకే, యాక్చువల్గా కృష్ణుడి యొక్క బలం గురించి నంద యశోదలకి తెలియదు, సామాన్యమైనటువంటి బాలుడనే అనుకుంటున్నాను. అందుకనే కృష్ణుడు బలరాముడు ఈ మల్ల యోధులతోటి పోరాడుతూ ఉన్నప్పుడు సమయుజ్జి అయినటువంటి బలశాలుల మధ్య ఈ యుద్ధం జరగట్లేదు. అతి బలవంతులైన వాళ్ళతోటి ఇలా చాలా చిన్న పిల్లలు, అంటే ఏ వయసులో ఉన్నారండి వీళ్ళు? కిషోరావస్థలో ఉన్నటువంటి పిల్లలు, కిషోరావస్థలో ఉన్నటువంటి పిల్లలు యుద్ధం చేయడం అనేటువంటిది అన్యాయం, ఇది చాలా అన్యాయము అని చెప్పేసి అంటుంటే అది విన్నటువంటి నంద యశోదలకి భయం అనిపించింది. ఓకే, ఎందుకంటే కృష్ణుడి శక్తి తెలియదు వాళ్ళకి, కృష్ణుడు దేవాది దేవుడు అని వాళ్ళకి తెలియదు. వాళ్ళు కేవలం సామాన్యమైనటువంటి ఒక బాలుడు, మా పుత్రుడు, చిన్న పిల్లవాడు, కిషోరావస్థలో ఉన్నటువంటి వాడు అని మాత్రమే వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి కామెంట్ వాళ్ళందరికీ అన్యాయం అనిపిస్తే వీళ్ళకు కూడా అన్యాయం అనిపిస్తుంది, వాళ్ళందరికీ బాధ అనిపిస్తే వీళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది. ఇంకా ఏడవడం కూడా మొదలుపెట్టారు వీళ్ళు. ఓకే, వీళ్ళతోటి యుద్ధం చేస్తే నా పుత్రులు ఏమైపోతారు అని అనుకుంటున్నారు. చూడండి, ఇంతకు ముందే అంతకంటే బలవంతులు, 1000 ఏనుగుల బలం కంటే ఎక్కువ ఈ మల్లయోధులకి ఏం కాదు. 1000 ఏనుగుల బలాన్ని కలిగినటువంటి కూలయాపీడమే వాళ్ళు వధించేసేసారు చాలా అవలీలుగా. అయినా సరే కృష్ణుని మాత్రం కిషోరావస్థలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి బాలుడుగానే వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నది వాత్సల్య సంబంధం, కృష్ణుడితోటి వాళ్ళకు ఉన్నటువంటిది వాత్సల్య సంబంధం. తన పుత్రుడు ఎంత పెద్దవాడైనా, ఎంత శక్తివంతుడైనా, ఎంత బలశాలి అయినా కానీ తల్లి దృష్టిలో, తండ్రి దృష్టిలో చిన్నపిల్లవాడే పుత్రుడు కదా. కానీ దేవకీ వసుదేవులు కూడా కన్నటువంటి తల్లిదండ్రులే వాళ్ళు. వాళ్ళు కృష్ణుణ్ణి కన్నానికంటే ముందే వాళ్ళకి తెలుసు, స్వయంగా భగవంతుడే మా యొక్క గర్భం ద్వారా అవతరించబోతున్నారు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. యాక్చువల్గా వాళ్ళ గర్భంలోకి వెళ్ళడానికంటే ముందే కృష్ణుడే చతుర్భుజ నారాయణ రూపంలో కనిపించి ఆ తరువాత ఆయన వసుదేవుడి యొక్క హృదయంలోకి వెళ్ళి హృదయం నుంచి ఆమె గర్భంలోకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది కృష్ణుడు. ఇదంతా వాళ్ళకి తెలుసు, దేవాది దేవుడు అని తెలుసు. అందుకనే వాళ్ళది వాళ్ళ యొక్క బంధం అనేటువంటిది వాత్సల్య బంధం కంటే ఎక్కువ ఏ బంధం వాళ్ళకు ఉంది అని అంటే సేవక బంధం. ఓకే, సేవ చేసేటువంటి బంధం. కాబట్టి వాత్సల్య ప్రేమకి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే నంద యశోదలకి మించినటువంటి తల్లిదండ్రులు కృష్ణుడికి వాత్సల్య ప్రేమను పంచినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఓకే, ఏ తల్లిదండ్రులు కంపేర్ చేసినా కానీ, అంటే కృష్ణుడు నంద యశోదలతో కంపేర్ చేసినా, లేకపోతే రోహిణితో కంపేర్ చేసినా, లేకపోతే నంద వసుదేవుడు సారీ దేవకి వసుదేవులతో కంపేర్ చేసినా, లేకపోతే నంద యశోదులు యొక్క ప్రేమ అనేటువంటి వాత్సల్య ప్రేమ అనేటువంటిది టాప్ మోస్ట్ ప్రేమ, అంతకు మించినటువంటి వాత్సల్య ప్రేమ అనేటువంటిది ఇంకా ఉండదు. అది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఏ విధంగా వాళ్ళందరూ మల్లయోధుల్ని చంపారు, ఆ తర్వాత కంసుని చంపారు అనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. మొదటి శ్లోకం నరసింహరావు కృష్ణ శ్రీ సుఖ హరే కృష్ణ ప్రభు. శ్రీ సుఖ ఉవాచ శ్రీ సుఖ ఉవాచ ఏవం చచ్చిత సంకల్పో భగవాన్ మధుసూదనః. ఏవం చచ్చిత సంకల్పో భగవాన్ మధుసూదనం. ఆససాధాత చాణూరం ముష్టికం రోహిణీ సుతః. అససాధాద చారు చాణూరం ముష్టికం రోహిణీ సుతః. సుఖదేవి గోస్వామి పలికెను. ఆ విధముగా సంబోధించబడిన వాడే శ్రీకృష్ణుడు.
పంతమును అంగీకరించుటకు మనసులో సంకల్పించుకొనెను. అంతటతడు చారణుతో తలపడగా బలరాముడు ముష్టికిని ఎదుర్కొనేను. హరే కృష్ణ. ఓకే, శ్రీకృష్ణుడు సుఖదేవు కోసం మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నారు? శ్రీకృష్ణుడు పంతమును అంగీకరించుటకు మనసులో సంకల్పించుకున్నాను, అంతటా అతడు చాణుడునితో తలపలగా బలరాముడు ముష్టికునితో ఎదుర్కొనెను. సో ఇది వాళ్ళిద్దరు వాళ్ళ మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్. ముందు అయితే కొంచెం డ్రామా చేశారు. ఓకే, మీరు చాలా పెద్దవాళ్ళు, మీరు చాలా బలవంతులు, మేము చాలా చిన్నపిల్లవాళ్ళం, మాకు బలం లేదు, మమ్మల్ని మీరు యుద్ధం చేయడం, మమ్మల్ని సంహరించడం, మేము మిమ్మల్ని సంహరించడం, ఇదంతా డ్రామా. ఓకే, కృష్ణుడు చేసినటువంటి డ్రామా. ఈ డ్రామాలో కొంచెం హాస్యం అనమాట. సో అందులో ఏం చెప్తున్నారు? అన్యాయమైనటువంటి యుద్ధాన్ని మీరు ఏర్పాటు చేశారు అని వాళ్ళు చెప్పారు. అయినా సరే మనసులో మాత్రం సంకల్పించుకున్నారు వీళ్ళని ఎలాగూ నేను యుద్ధం చేయాల్సిందే, వీళ్ళతో చంపాల్సిందే అని. ఓకే, సో ఏ విధంగా అయితే ఆ చాణూరుడు ప్రపోజల్ ఇచ్చాడో, చాణూరుడితోటి కృష్ణుడు, ముష్టికునితోటి బలరాముడు ఫైట్ చేయాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. యుద్ధం మొదలుపెట్టారు. నెక్స్ట్ రెండవ శ్లోకం శిరీష మాతాజీ. హస్తాభ్యాం హస్తయోర్భద్వాం పద్భ్యామేవ చ పాదయో. హస్తాభ్యాం హస్తయోర్భద్వా పాదాభ్యామేవ చ పాదయోః. విచకర్షుతున విచకర్షుతురన్యోన్యం ప్రసహ్యా విజిగీషయాం. విచకర్షతురున్ యోన్యం ప్రసహ్య విజిగీషయా ప్రసహ్యా విజిగీషయాం. ప్రసహ్యా విజిగీషయా. పరస్పరము చేతుల ద్వారా చేతులను పట్టుకొని పాదముల ద్వారా పాదములను మెలికపెట్టి విజయాభిలాషతో వారు బలపూర్వకముగా పోరాడిరి. హరే కృష్ణుడు. ద్వంద్వ యుద్ధం అంటారు దీన్ని. ఓకే, ద్వంద్వ యుద్ధం. ఆయుధాలు ఏముండవు, కుస్తీ పడతారు. చూసారా, కుస్తీ పడుతున్నారు. మనం కుస్తీ పెట్టినప్పుడు ఏం చేస్తారు, ఇద్దరు యోధులు ఏం చేస్తారు, ముందు రెండు చేతుల్ని కలుపుతారు, ఒకళ్ళ బలాన్ని ఒకళ్ళ బలాన్ని ప్రయోగిస్తారు, ఒకళ్ళని ఒకళ్ళు కింద పడేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. కింద పడేయాలంటే ఏం చేయాలి, కాలుతో కాలుని మెలికేయాలి. ఓకే, అదే పని ఇక్కడ కూడా జరుగుతుంది. కృష్ణుడు కిషోరావస్థలో ఉన్నవాడు, చాణూరుడేమో మంచి వయసులో ఉన్నవాడు, బలంగా ఉన్నవాడు. కాలు మెలికి తిప్పితే ఎవరి కాలు ఎవరిని మెలికి తిప్పుతుంది, ఎవరు ఎవరిని పడేయగలరు? ఓకే, కృష్ణుడు బలవంతుడు కాదు కాబట్టి చాణూరుడు కంటే, సో కృష్ణుడు పడిపోతాడు కదా. ఎస్, కృష్ణుడు భగవంతుడు ప్రభుజీ. భగవంతుడు ఎట్లా పడిపోతాడు? కృష్ణుడు పడడు ప్రభుజీ, కృష్ణుడు పడేస్తాడు. మెలకు పెడతారా? తలుపుతున్నారు, అందుకని నాకు డౌట్ వచ్చింది. పడేస్తాడు ప్రభు. చూద్దాం ఎవరు ఎవరిని పడేస్తారో చూద్దాం. ఓకే, లావణ్య మాత అరత్నిధ్యే అరత్నిభ్యాం జానుభ్యాం చైవ జానుని. అరత్నిద్వే అరత్నిభ్యాం జానుభ్యాం చైవ జానుని. శిరశిర్ష్ణోరసోరస్తా ఆవ్యన్ అన్యోన్యామభిజగ్నుతుః. శిరశిరోష్ణరస్నోరస్తా అవ్యన్యోన్యమభిజగ్నుతుః. పిడికలతో పిడికలను, జానువులతో జానువులను, శిరముతో శిరమును, వక్షస్థలంతో వక్షస్థలమును వారు పరస్పరము కొట్టుకొనిరి. భాష్యము: ఈ శ్లోకం నందలి అరత్ని అను పదము మోచేతిని, పిడికిలిని కూడా సూచించును. ఈ విధంగా వారు మోచేతులతో కూడా కొట్టుకున్నట్లు గోచరించుచున్నది. ఈ పరిస్థితిని వివిధ యుద్ధ కళలయందు నేడు గాంచవచ్చును. హరే కృష్ణ ప్రభు. రిజలింగ్ అంటారు దీన్ని. ఓకే, సో ఇందులో రూల్స్ ఏమి ఉండవు. ఎవరు ఎలా అయినా కొట్టేసేయచ్చు, వెనక నుంచి కొట్టచ్చు, ముందు నుంచి కొట్టచ్చు, ఎలా అయినా కొట్టేయచ్చు. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఒక ఒక వ్యక్తి యొక్క శరీరంలో ఒక పార్ట్ లో ఉన్నటువంటి బలం ఇవతల వ్యక్తిలో ఉన్నటువంటి శరీరంలో కూడా అదే పార్ట్ లో ఉంటుంది. ఓకే, అవతల వ్యక్తికి కుడి చేతికున్న బలం యువతల వ్యక్తి కూడా కుడి చేతిలో ఉంటుంది. అందుకని అవతల వ్యక్తి యొక్క కుడి చేతిని వంచాలి అని అంటే యువతల వ్యక్తి కూడా కుడి చేతిని వాడాలి. సో ఆ విధంగా మల్ల యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళు జానువులకి జానువులతోటి, తర్వాత వక్షస్థలానికి వక్షస్థలంతో, శిరస్సుని శిరస్సుతోటి, చేతుల్ని చేతులతోటి, భుజాలను భుజాలతోటి కొడుతూ ఉన్నారనమాట. ఓకే, సో ఈ విధంగా వాళ్ళు పరస్పరం కొట్టుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ 44వ శ్లోకం హైమవతి మాత. పరిభ్రామణ విక్షేప పరిరంభావ పాతనై.
ప్రామణ విక్షేప పరిరంభావపాతనై ఉత్సర్పణాపసర్పణ సర్పణైశ్చాన్యోన్యం ప్రత్యురుంధతాం. సత్పణాపసర్పణ్యైశ్చాన్యో అన్యోన్యం ప్రత్యరుంధతాం. ఉత్సర్పణాపసర్పణైశ్చాన్యోన్యం ప్రత్యురుంధతాం. సత్పణాపసత్పణ్యై చ అన్యోన్యం ప్రత్యరుందనాం రుందతాం. ప్రతి యోధుడు తన విరోధిని వలయాకారంలో లాగుచు త్రోయుచు క్రింద పడవేసి నలుపుచు ముందు వెనుక పరుగు తీయుచు పోరాడెను. భాష్యం: విరోధిని బాహువుల నడుమ నలిపివేయుటను పరిరంభ అని పదము సూచించునని శీల సేదల స్వామి వివరించిరి. హరే కృష్ణ ప్రభు దండాత్ ప్రణామం. ఓకే, ఇలా చేతులు మధ్యలో వేసుకొని అవతల వ్యక్తిని నలపడం అనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, అవతల వ్యక్తి ఆ పట్టుని విడిపించుకోలేక కింద పడిపోతారు. సో ఈ విధంగా ఇద్దరు యోధ ప్రతియోధులు ఇద్దరు కూడా చేతి కింద వేసుకుని తిప్పుతూ ఉన్నారనమాట. ఓకే, వలయాకారంలో. నెక్స్ట్ 5వ శ్లోకం, సత్యవతి మాత. ఉత్తాపనైరున్నయనై చలనై స్థాపనైరపి. ఒక్క నిమిషం. దోరి మంద చదువు ఉత్థాపనైరు చదువు చదువు మంద చదువు. ఉత్థాపనైరున్న నయనై చాలనై స్థాపనైరపి పరస్పరం జిగీషంతా అవ పచక్రతురాత్మన. పరస్పరం జిగేషంతా అపచక్రాతురాత్మన. ఒకరినొకరు బలవంతంగా ఎత్తి మోసుకొని పోచు త్రోసుకొనిచు పట్టుకొనిచు వారు అమిత విజయాభిలాషతో తమ దేహంలో కూడా అపకారం చేసుకొనసాగిరి. ప్రపాలవారి భాషలు: కృష్ణ బలరాములు తమకు అపకారం చేసుకున్నప్పటికీ చానుర ముష్టికులకు లౌకిక దృష్టి కలవారులకు ఆ రీతిగా కనిపించిన శీల జీవకోసం వివరించిరి. అనగా వారిరువురు మల్లయుద్ధ లీలలో పూర్తిగా మునిగిరి. ఓకే, సో ఇలా వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే ఒకళ్ళు ఒకళ్ళు పట్టినటువంటి పట్టుల వల్ల ఇంకొకళ్ళకి అది శారీరకంగా బాధను కలిగించే విధంగా వాళ్ళకి వాళ్ళు చేసుకున్నటువంటి ఒక దేహానికి చేసుకున్నటువంటి అపకారం, అంటే దేహానికి దెబ్బలు తగులుతూ ఉన్నాయి. సో ఇవన్నీ జరుగుతున్నాయి. కృష్ణ బలరాముల దేహాలు భౌతికమా? ఆధ్యాత్మికం ఆధ్యాత్మికమైనటువంటి దేహాలని కొట్టడం ఏంటి, ఆధ్యాత్మిక దేహాలను కొడితే రక్తం గారడం ఏంటి, ఆ రక్తం గారితే నొప్పి లేయడం ఏంటి? శరీరం భౌతికం అయితే అదన్నీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు మీరు కురుక్షేత్ర యుద్ధంలో చూడండి. ఓకే, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి మీద బాణాలు వేయాలి అనేటువంటి ఉద్దేశంలో భీష్ముడు చాలా బాణాలను కృష్ణుడి మీద వేశారు. కృష్ణుడి శరీరంలో అనేక చోట్ల బాణాలు తగిలాయి, శరీరం అంతా రక్తం కృష్ణుడికి. యాక్చువల్గా అయితే దాని గురించి వర్ణిస్తే మహాభారతంలో మనం చదవాలి. ఓకే, ఏ విధంగా కృష్ణుడి శరీరం నుంచి రక్తం కారుతుంది అని. అలా జరిగినప్పుడు కృష్ణుడు ఆ రక్తం కారే విధంగా ఆయన వేస్తున్నటువంటి బాణాలను ఎలా స్వీకరించారు ఆయన? భీష్ముడు ఆ బాణాన్ని వేయడానికంటే ముందు భీష్ముడికి ఉన్నటువంటి భావాన్ని బట్టి స్వీకరించారు. భీష్ముడు ఏం చేస్తున్నాడు, కృష్ణుడు ప్రార్థిస్తున్నాడు. మనం ఏ విధంగా అయితే కృష్ణుడికి ఒక పువ్వుని తన పాదాల దగ్గర అర్పిస్తామో ఆ విధంగా ఆయన బాణాన్ని వేస్తున్నాడు. అందుకనే కృష్ణుడి మీదకి వస్తున్నటువంటి బాణం ఆయనకి శారీరకంగా బాధను కలిగిస్తున్నట్లు మనందరికీ కనిపిస్తుంది, కానీ కృష్ణుడు మాత్రం ఒక పువ్వు వేస్తున్నట్టు స్వీకరించాడు ఆయన. అది అంటే ఈ భౌతికంగా కనిపించేటువంటి బాధలు ఇవి భగవంతుడికి ఉండవు, ఎందుకంటే భగవంతుడి శరీరం ఆధ్యాత్మికం కాబట్టి. ఇక్కడ నిజంగా శారీరకంగా బాధపడుతుంది ఎవరు, కృష్ణ బలరాములు కాదు, అక్కడ ఉన్నటువంటి మల్లయోధులు చానూర ముష్టికులు మాత్రమే వాళ్ళు ఆ యొక్క ఆ పోట్లాటలో వాళ్ళు వాళ్ళకు వాళ్ళు హాని చేసుకుంటున్నారు. నెక్స్ట్ 6వ శ్లోకం, గౌరీ మాత. హరే కృష్ణ ప్రభు. తద్బలాబలవద్యుద్ధం సమేత సర్వయోషిత. తద్బలాబలవద్యుద్ధం సమేత సర్వయోషిత. ఊచు పరస్పరం రాజన్ సానుకంపావరూదశః. ఊచు పరస్పరం రాజన్ సానుకంపావరూదశః. రాజా, అతడున్న స్త్రీలు అది బలవంతులకు బలహీనులకు నడుమ జరుగుచున్నట్టి అన్యాయ యుద్ధమని భావించిన వారై
దయతో అమిత చింతాగ్రస్తురై అంతట వారు రంగస్థలమునందు గుంపులు గుంపులుగా గూడి ఒకరితేనొకరు ఇట్లు పలుకసాగిరి. థ్యాంక్ యూ ప్రభుజీ హరి. ఓకే, సో చూస్తున్నటువంటి వాళ్ళు అంటే ఆడియన్స్, ఆడియన్స్ అందరూ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? కృష్ణ బలరాములు. జనరల్ గా మీరు చూడండి క్రికెట్ ఆడే స్టేడియం లోనో లేకపోతే ఇంకేదన్నా టెన్నిస్ ఆడే స్టేడియం లోనో జనరల్ గా ఆడియన్స్ అందరూ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్లే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి ఉత్సాహం ఎక్కువగా వస్తుంది. ఓకే, ఇక్కడ కృష్ణ బలరాములు చూసి వాళ్ళు బాగా యుద్ధం చేస్తున్నారు కానీ భౌతికంగా అయితే దెబ్బలు తింటున్నట్టు కనిపిస్తున్నారు వాళ్ళకి. మరి వాళ్ళందరికీ దేవాది దేవుడు అనేటువంటి విషయం మీద అవగాహన లేదు కాబట్టి అక్కడ చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణ బలరాముల విషయంలో ఇదంతా కూడా అన్యాయం జరుగుతుంది, చాలా బలవంతులైనటువంటి వాళ్ళు బలహీనులైనటువంటి కృష్ణ బలరాముల్ని చంపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కృష్ణుడి మీద బలరాముడి మీద దయ కలుగుతుంది. ఆ దయతోటి వాళ్ళు మాట్లాడుతున్నారు కృష్ణుడికి బలరాముడికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళు ఎత్తి చూపించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ 7వ శ్లోకం నాగలక్ష్మి మాత. హరే కృష్ణ మహానయం భతా ధర్మాయేషాం రాజసభాసదాం. మహానయం భతా ధర్మాయేషాం రాజసభాసదాం. యే భలా భలవద్ధ్యుర్ధం రాజ్ఞోన్విచ్ఛంతి పశ్యతః. యే బలా బల వ్యుద్ధం రాజ్ఞో అన్విచ్ఛంతి పశ్యతః. స్త్రీలు పలికిరి, అయ్యో ఈ రాజసభ యందలి సభ్యులు ఎంతటి ఘోరమగు అధర్మ కార్యమునకు ఒడిగట్టుచున్నారు కదా. బలవంతులకు బలహీనులకు జరిగడి యుద్ధమును రాజు తిలకించుచుండగా వీరు కూడా దాన్ని చూడగోరుచున్నారు. భాష్యం, ఏదో కారణం చేత రాజు ఇట్టి అన్యాయము యుద్ధమును చూడగోరినను గౌరవనీయులైన సభాసదులు కూడా దాన్ని ఎందులకు చూడగోరవలన అభిప్రాయమును స్త్రీలు విడిపించుచున్నారు. ఇట్టి భావము సహజమైనదే. వేటికి బహిరంగ స్థలంలో అమిత బలశాలి స్థూలకాయుడైన వ్యక్తికి, దుర్బలుడు బక్క చిక్కిన వాడునైన వ్యక్తికి కోట్లాట సంభవించినప్పుడు మనకు అధికమైన ఆగ్రహం కలుగును. విశేషంగా దయార్థ హృదయులైన స్త్రీలు అతి అన్యాయము హింసకు అమిత క్రుద్ధులగుదురు. హరే కృష్ణ ప్రభు. ఇద్దరు సమమైనటువంటి బలాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కనుక యుద్ధం చేస్తూ ఉంటే చూడాలి అనేటువంటి ఆతృత, ఆ యుద్ధం చూడడం వల్ల వచ్చేటువంటి ఆనందం వేరుగా ఉంటుంది కదా. ఇండియాను పాకిస్తాను పోటీ పడుతున్నారు అనుకోండి, మనం అందరం ఆఫీసులు కూడా సెలవు పెడతాం కదా. అదే ఇండియా ఏ జింబాబే తోటో లేకపోతే చిన్న చిన్న కంట్రీస్ తోటో కెనియా తోటో ఆడుతుందనుకోండి, సెలవులు పెడతామా? ఇంట్లో ఉన్నా చూడం, గెలిచేస్తారులే వీళ్ళు, గ్యారంటీ గెలిచేస్తారులే, ఇంక ఇది చూడాల్సిన అవసరమే లేదని అనుకుంటాం కదండి. అంటే ఇద్దరు సమమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళ చేసేటువంటి పోటీని చూడడానికి మనము ఆతృత చూపిస్తాము, కానీ ఇద్దరు సమానమైనటువంటి బలం చేయనటువంటి వాళ్ళకి అంటే పోటీ పెట్టేవాళ్ళు పెట్టినప్పటికీ చూసే వాళ్ళకి ఆ ఉత్సాహం ఉండదు. కంసుడికి ఏదో కారణంతో ఈ యుద్ధాన్ని పెట్టాడు, ఈ యుద్ధాన్ని ఏర్పాటు చేశాడు. కంసుడి రీజన్స్ వేరు, ఒక బలవంతుడికి ఒక బలహీనుడికి మధ్య ఏర్పాటు చేసినటువంటి యుద్ధము కంసుడు స్వలాభంతో ఏర్పాటు చేశాడు. కంసుడిని కృష్ణుడు ఎక్కడ చంపుతాడో అని చెప్పేసి ముందే కృష్ణుడిని చంపాలి అనేటువంటి ప్రయత్నంతో చేశాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరికీ ఎందుకు చూడాలి? అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్కి దీంతో సంబంధం ఏంటి? అందుకనే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఇది తప్పు అని గొంతెత్తుతున్నారు, చూడాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు కోల్పోతున్నారు. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం శ్రీవాణి మాత. క్వజ్ర సార సర్వాంగౌ మల్లౌ శైలేంద్ర సన్నిభౌ. క్వజ్ర సార సర్వాగౌ మల్లౌ శైలేంద్ర సన్నిభౌ. క్వచాతి సుకుమారాంగౌ కిశోరౌ నాప్తయౌ వనా. క్వచాతి సుకుమార మారాగౌ కిశోరౌ నాప్త యౌవనౌ. వజ్రకఠోర మగు దేహాంగములు కలవారు మహోన్నత పర్వత దేహములనగు ఈ ఇరువురు మల్ల మహామలురకు అప్రాప్త యవనులు సుకుమార దేహాంగములు కలిగిన వారు. ఈ ఇరువురు కిశోర వయస్కులకు పోలికెక్కడా? హరే కృష్ణ ప్రభుజీ. ఏం చదువుతున్నారు మాత్రం? మీరు చెప్పారు అదే కదా ప్రభుజీ, 2 పేజీలు తీసాను. ఓకే ఓకే ఓకే. సో వాళ్ళు ఎంత బలవంతులు, వీళ్ళు ఎంత కిశోరావస్థలు ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్య సమజోడి లేదు అని చెప్పేసి వాళ్ళు గట్టిగా అరుస్తున్నారు. లేదు ప్రభుజీ, తప్పే చదివాను నేను, 2వ పేజీ చదివేస్తాను. కరెక్టే చదివాను.
కరెక్టే చదివారు. కరెక్ట్ చదివా, కరెక్ట్. ఓకే, సో ఈ ఇరువురికి అంటే కిశోరావస్థలో ఉన్నటువంటి వీళ్ళకి వాళ్ళ బలానికి పోలిక ఎక్కడ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు. 9వ శ్లోకం, ఇందుమతి మాత ధర్మ వ్యతిక్రమో హ్యస్య సమాజస్య ధ్రువం భవేత్. ధర్మ వ్యతిక్రమోహస్య సమాజస్య ధ్రువం భవేత్. యత్ర ధర్మ సముత్తిష్టేన్ నస్తేయం తత్ర కర్షిచి. యత్ర యత్ర ధర్మ సముతిష్టే నస్తేయం తత్ర కర్హిచిత్. ఈ సభయందు ధర్మము నిక్కముగా అతిక్రమించబడినది, అధర్మము వర్ధిల్లెడే చోట మనుజుడు క్షణమైనను నిలువరాదు. హరే కృష్ణ ప్రభు. అధర్మయుతమైనటువంటి యుద్ధాన్ని చూసి మనము ఎంజాయ్ చేయకూడదు. ఒక ఇద్దరు సమమైనటువంటి బలవంతుల మధ్య జరగనప్పుడు కొట్టాలి 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 అని పక్క నుంచి కూడా ప్రోత్సహించకూడదు. ఆ యుద్ధంలో వచ్చేటువంటి ఎంజాయ్మెంట్ మనకేమి ఉండకూడదు. అలానే ఇక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం అధర్మమైనటువంటి యుద్ధం కాబట్టి ఇలాంటి అధర్మయుతమైనటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి ప్లేస్లో మేము ఎలా ఉంటాము అని చెప్పేసి అక్కడ మధురా స్త్రీలందరూ కూడా గట్టిగా అరుస్తున్నారు. 10వ శ్లోకం, సూర్యకుమారి మాత న సభాం ప్రవిశేత్ ప్రాంగా సభ్య దోషాను నస్మరన్. హరే కృష్ణ ప్రభు. నా సభాం పవిసేత్ ప్రజ్ఞా సభ్య దోషానన స్మరన్. అబ్రువన్ విభ్రువన్ నగ్నో నర కిల్బిషమశ్నుతే. అబ్రువన్ అబ్రువన్ విభ్రవన్నో న అబ్రువన్నగ్నో నరః కిల్బిషమశ్నుతే. సభాసదులు అక్రమ కార్యములకు వడగట్టిచుండుదరని ఎరిగినచో బుద్ధిమంతుడు అట్టి సభ యందు ప్రవేశించరాదు. ఒకవేళ అట్టి సభ యందు ప్రవేశించినప్పుడు అతడు సత్యమును పలుకునచో అధర్మముగా పలికినచో లేదా అజ్ఞానము ప్రదర్శించినచో నిక్కముగా పాపమును పొందును. థ్యాంక్ యూ. సో సభాసదులు అంటే ఎవరు? అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యాలను అక్రమ కార్యాలను ఒడిగట్టడాన్ని ఒడిగడుతున్నారు అనేటువంటి విషయం తెలిసి కూడా అలాంటి సభలోకి వెళ్ళకూడదు. బుద్ధిమంతుడైనటువంటి వాడు అలాంటి సభలోకి వెళ్ళడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు అలాంటి యుద్ధాలని చూడరు. ఒకవేళ అలాంటి సభలో కనుక ప్రవేశించినా కానీ ఇది తప్పు అని చెప్పకపోవడం కూడా పాపమే. ఓకే, ఒకటి మనకి ఇష్టం లేకపోవడం వేరు విషయం, మనకి ఇష్టం ఎందుకు లేదు అని అంటే ఇది అధర్మం కాబట్టి లేదు. అంటే అధర్మాన్ని చూస్తూ ఇది అధర్మము అనకపోవడం కూడా పాపమే. ఆ అధర్మం చేసేటువంటి వ్యక్తికి ఎంత పాపం వస్తుందో అంత పాపం అధర్మం చేస్తున్నా కానీ ఆపకుండా చూస్తున్న వాడికి కూడా వస్తుంది పాపం. మన ఆ పాపం మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఓకే, చూడకూడదు అలాంటివి. అంటే మనకి శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే నువ్వు ఎదిరించగలిగితే ఎదిరించు, ఎదిరించలేకపోతే అంటే బలంతో ఎదిరించలేకపోతే తత్వంతో ఎదిరించు. అంటే చెప్పి చూడు, చెప్పినా కానీ అవతల వాళ్ళు వినరు, తత్వంతో కూడా నేను గెలవలేను అని అనుకున్నప్పుడు ఏం చేయాలి? అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ మూడు చేయాలి. ఓకే, ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయాలి. ఏమీ చేయకుండా అలానే చూస్తూ ఉండిపోయాం అనుకోండి, వాళ్ళ పాపంలో మనకు కూడా భాగం వస్తుంది. ఓకే, మన ఏముంది, మన తప్పే ఉంది, మనం దారిలో పోతున్నాము, అక్కడ ఏదో జరుగుతుంది, మనం చూస్తున్నాము అని అనుకుంటాం, కానీ పాపం మామూలుగా రాదు మనకి. ఓకే, సో బెస్ట్ ఏంటంటే పాపం జరిగే చోట నుంచి వెళ్ళిపోవడం బెస్ట్, ఆపగలిగితే ఆపటం బెస్ట్. నెక్స్ట్ 11, మళ్ళీ శ్రీమతి హరే కృష్ణ ప్రభు. వల్గతస్య త్రుమతిబ కృష్ణస్య వదనాంబుజం. వల్గతః శత్రుమభితః కృష్ణస్య వదనాంబుజం. వీక్ష్యతాం శ్రమ వార్యుక్తం పద్మకోశమివాంబుభిః. వీక్ష్యతాం శ్రమ వారుయుక్తం పద్మకోశమివాంబుభిః. శత్రువు చుట్టూ పరిగెడుచుండినట్టి శ్రీకృష్ణుని వదన కమలము ఎట్లున్నదో చూడుడు. భీకరమగు పోరాటము వలన కలిగినట్టి స్వేద బిందువులతో కప్పబడి ఆ వదనము హిమ బిందువులతో నిండిన పద్మమును పోలినది. ఓకే, ఎలా ఉందంట? నీళ్ల చుక్కలు కమలం యొక్క రేకుల మీద పడితే ఎలా కనిపిస్తుందండి?
కమలం యొక్క రేకుల మీద పడితే ఎలా కనిపిస్తుందో? అందంగానే ఉంటుంది కదా, అందం అందంగా కాకుండా అందవిహీనంగా ఉంటుంది. అందంగా 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 ఉంటుంది, అక్కడ ఒక బొట్టు, అక్కడ ఒక బొట్టు, అక్కడ ఒక బొట్టు కనిపిస్తుంది. ఇప్పుడు కృష్ణుడికి కూడా వీళ్ళతో యుద్ధం చేయడం వల్ల శరీరం అంతా చెమటలు పట్టాయి. ఈ చెమటలు ఎలా కనిపిస్తున్నాయంట, తామర పుష్పం మీద కనిపిస్తున్నటువంటి నీటి బొట్టు ఎలా కనిపిస్తున్నాయంటే అందగాడే, ఆయన కోపంలో ఉన్నా అందగాడే, ప్రేమగా చూసినా అందగాడే, భగవంతుడిగా బలాన్ని ప్రదర్శించినప్పుడు అందగాడే, చెమటలు కారిపోతున్నా అందగాడే, మొహం అంతా దుమ్ము పట్టినా అందగాడే. ఇప్పుడు అందంగా ఉన్నాడు, ఇప్పుడు అందంగా లేడు అని లేదు. మనం అందరం పొద్దున్నే లేచి స్నానం చేసి మేకప్ వేసుకోకపోతే మనల్ని ఎవరైనా చూస్తారా? కానీ కృష్ణుడు మాత్రం ఎలా ఉన్నా చూస్తారు. యాక్చువల్గా కృష్ణుడు గోవుల్ని కాసుకుని ఇంటికి తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఎంత దుమ్ముతోటి ధూళితోటి నిండిపోయి ఉంటాడు, ఆ సమయంలో కృష్ణుడు ఇంకా అందంగా ఉంటాడు. వాళ్ళందరూ కృష్ణుడు చూడడానికి చాలా దూరం నుంచే చూడడానికి వాళ్ళందరూ ఇంటి మీద ఇళ్ళ పైకి చూస్తారు, ఇళ్ళ పైకి ఎక్కి మరీ చూశారు. ఆ సమయంలో కృష్ణుడు చూడడంలో అంత ఆనందం ఉంది వాళ్ళకి. సో అలా అన్నమాట. సో ఇప్పుడు కూడా కృష్ణుడు ఎలా ఉన్నాడు, తామర పుష్పం మీద నీటి బొట్లు ఎలా అయితే కనిపిస్తాయో అలా కృష్ణుడి యొక్క ముఖం మీద, శరీరం మీద చెమట బిందువులు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 12. శేషరత్నం మాతాజీ. కిం న పశ్యత రామస్య ముఖమాతామ్రం లోచనం. కిన్న పశ్యత్య రామస్య ముఖమాతామ్రలోచనం. ముష్టికం ప్రతి సామర్షం హాస సంరంభ శోభితం. ముష్టికం ప్రతి సామర్ష్యం హాస సంరంభ శోభితం. ముష్టికిని ఎడ క్రోధముతో తామ్రము వలె ఎర్రబడిన కన్నులు కలిగినది, మందహాస సంరంభము చేత శోభాయమైనది యగు బలరాముని ముఖమును మీరు గాంచుటలేదా? పరీక్షణ. చాణూరుడితో పోటీ చేస్తున్నటువంటి కృష్ణుడి గురించి ఇప్పుడు మాట్లాడారు. ఇప్పుడు ముష్టికుతో పోటీ పడుతున్నటువంటి బలరాముడి గురించి కూడా మాట్లాడుతున్నారు. కృష్ణుడిని చూడట్లేదా అని ఇప్పుడుదాకా, కానీ బలరాముని కూడా చూడండి, బలరాముని మాత్రం మీరు చూడట్లేదా? తామ్రం వలె ఎర్రబడినటువంటి కన్నులు కలిగినది. తామ్రం ఎలా ఉంటుందండి? తామ్రం అంటే ఏంటి? రాగి, రాగి ఎర్రగా ఉంటుంది. ఓకే, అంటే కోపం బాగా వచ్చింది, అప్పుడేమవుతుంది, కళ్ళు ఎర్రబడతాయి. సో వీళ్ళు చేస్తున్నటువంటి ఫైటింగ్ వల్ల ఆయన కళ్ళు కూడా ఎర్రబడ్డాయి. తామ్రం వలె ఎర్రపడినటువంటి కన్నులు మందహాస సంరంభము చేత శోభాయమైనదే ఎగు బలరాముని ముఖమును మీరు గాంచుటలేదా? అంటే ఆయన ముఖం చూడండి, ఎలాంటి ఎలాంటి చిరునవ్వులు చిందించేటువంటి ముఖం, ఈ విధంగా ఎర్రబారిపోయింది. ఓకే, నెక్స్ట్ 13వ శ్లోకం. ఉమాపతి ప్రభు. పుణ్యాభత వ్రజ భువో యధయం శృలింగం. పుణ్యాభత వ్రజభో వ్రజభువో యదయం శృలింగ. గూఢ పురాణ పురుషో వన చిత్రమాల్యల మాల్య. గూఢా పురాణ పురుషో వన చిత్రమాల్యః. గాపాలయం సహ బలం క్వణయంశ్చ వేణుం. గాపాలయన్ సహ బలం క్వణయంచ వేణుం. విక్రీడయాజ్ఞతి గిరిత్ర తరమార్చిర్తాంగ్రిహి. విక్రీడయా గీత జితి గిరిత్ర తరమాచితాంగ్రిహి. పురాణ పురుషుడు మానవ రూపధారి అయి పెక్కు లీలను వర్ణించుచు చరించినటి ప్రజభూమి ఎంత పుణ్యతమైనదో కదా. శివుని చేత, లక్ష్మీదేవి చేత అర్చింపబడు పాద పద్మము కలిగిన అతడు విచిత్రములైన వనమాలలచే అలంకృతుడై బలరాముడితో కూడి గోవులను మేపుచు వేణు నూదుచుండెను. ప్రేక్షకులలో ఉన్నట్టి భక్తురాండ్రుగ స్త్రీలు మధురకు బృందావనమునకు గల భేదమును ఈ శ్లోకంలో తెలుపుచున్నారు. బృందావనమునందు శ్రీకృష్ణుడు గోపికలతోనూ గోప స్నేహితులతోనూ ఆనందించగా ఇచ్చట మధుర ఎందు అతడు మల్లు యుద్ధ తంత్రములతో పీడింపబడుచుండెనని వారు తెలుపుగోరి. ఈ విధముగా అన్యాయముగు మల్ల యుద్ధములో శ్రీకృష్ణుని చూచట వలన కలుగు బాధ కారణమున వారు మధురాపురమును నిందించుచున్నారు. నిస్సందేహముగా మధుర కూడా అతని నిత్యధామములో ఒకటి అయినను సభ ఎందున్న స్త్రీలు తమ ప్రేమ భావమును ఇచ్చట
వెలుబుచ్చుచున్నారు. హరే కృష్ణ ఇక్కడ ప్రభుజీ వృందావనంలో దండకం. ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు, మధురకు వస్తే ఎలా అయిపోయాడు కదా. బృందావనంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, చక్కగా గోపబాలుడితో కలిసి, గోపికలతో కలిసి చక్కగా అలంకరించుకొని పొద్దున పొద్దున్నే వాళ్ళ తల్లి యశోదామాత ఏం చేస్తుంది, స్నానం చేయించి బట్టలు వేసి అలంకరించి చక్కగా ఇంకా వదిలేస్తుంది బయటికి. కృష్ణుడు బృందావనం మొత్తం తిరుక్కుంటూ ఆడుకుంటూ వస్తాడు. అప్పుడు ఎలా ఉంటారు ఆయన, కనీసంగా పాదాలకి పాదరక్షలు కూడా వేసుకోరు, ఓకే, సుకుమారమైనటువంటి పాదాలు, మరి ఒంటి మీద ఉన్నటువంటి పూమాల అలంకరణ చాలా అందంగా కనిపిస్తారు. ఇలా బృందావనంలో ఉన్నప్పుడు ఇలా ఉండేటువంటి కృష్ణుణ్ణి చూసి బృందావన వాసులు ఎంత అదృష్టం, మన దురదృష్టం చూడండి, మధురలో ఉంటే కృష్ణుడు ఇలా చూడాల్సి వస్తుంది కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, కృష్ణుడి మీద ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, కృష్ణుడి మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళు కృష్ణుడిని బృందావనంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో అలానే చూడాలి అనుకున్నారు. అంతేకాదు ఆయన వేణుగానాన్ని కూడా ఊదుతారు కదా, బృందావనంలో ఉన్నప్పుడు వేణువుని ఊదుతూ ఉంటారు. అలా వేణువుని ఊదుతున్నప్పుడు ఏమవుతుంది, గోపికలు, గోపబాలురు, గోవులు అందరూ కూడా ఆకర్షితులు అవుతారు. అంటే అందరినీ కూడా ప్రసన్నం చేసే విధంగా కృష్ణుడు ఉంటే ఇక్కడ మనల్ని అందరినీ బాధ పెట్టే విధంగా ఉన్నారు. కృష్ణుడు చూస్తే బాధ కలుగుతుంది ఇక్కడ, ఎందుకు, ఆయన శరీరం అంతా అలసిపోయి ఉంది, ఆయన శరీరం మొత్తం చెమటలు పట్టి ఉన్నాయి కదా, సో ఫైటింగ్ చేస్తూ ఉన్నాడు అందుకని. ఇది నచ్చట్లేదు వాళ్ళకి, అంటే మధురని వాళ్ళు దూషిస్తున్నారు, మధురలో ఉండకూడదు అని అనుకుంటున్నారు. కానీ నిజానికి మధుర కూడా భగవంతుడి యొక్క నిత్యధామాలలో ఒక ధామం. బృందావనం ఎంత పవిత్రమైందో మధుర కూడా అంతే పవిత్రమైంది. అందుకనే మధురావాసము అనేటువంటిది భక్తిలో ఒక అంగం కదా. కనీసంగా ఒక్కరోజైనా మధురలో మనం గడపాలి, ఒక్కరోజైనా మధురలో మనము ఉండాలి మన జీవిత కాలంలో. భక్తిలో మనకి అది సహాయం చేస్తుంది, భక్తిలో అది మనల్ని పురోగమించేలా చేస్తుంది. అలాంటి పుణ్యమైనటువంటి ధామంలో మధురలో ఉన్నటువంటి స్త్రీలు మేము ఉండలేకపోతున్నాము అని అంటున్నారు. ఎందుకు, మధురలో కృష్ణుడికి కష్టాన్ని చూడలేకపోతున్నాము. అంటే భక్తిలో పురోగమించడం కోసం వాళ్ళు మధురలోనే ఉండాలి అని అనుకుంటే స్వార్థం అయిపోతుంది. కృష్ణుడికి కలుగుతున్నటువంటి బాధను చూడలేము, మధురలో కూడా మేము ఉండలేము అని అనుకోడు. నేను భక్తిలో పురోగమించడం కంటే కృష్ణుడికి కలిగేటువంటి బాధను నేను చూడలేను అని అనుకోవడం అనేది ఒక ఉత్తమమైనటువంటి పద్ధతి. అంటే నాకేమవుతుంది అనేటువంటి దాంతో సంబంధం లేదు. గోపికలు కూడా చూడండి, కృష్ణుడి యొక్క పాదధూళిని తన నుదుటిని తాచుకుంటే కృష్ణుడు గోపికల పాదధూళిని తీసి నుదుటిని రాసుకోవడం వల్ల గోపికలు నరకానికి వెళ్తారు అని అంటే గోపికలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించాల, మా పాదధూళి కనుక కృష్ణుడు తన తలకు రాసుకుంటే కనుక కృష్ణుడు తలనొప్పి తగ్గుతుంది అని అంటే మేము నరకానికైనా సిద్ధం అని. ఇక్కడ కూడా మధురలో ఉండడం అనేటువంటిది ఉత్తమోత్తమమైనటువంటి విషయం, కానీ మధుర యొక్క పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే కృష్ణుడి బాధను కలిగిస్తూ ఉన్నది. కాబట్టి ఆ సమయంలో మధురావాసం కూడా కరెక్ట్ కాదు అనిపిస్తుంది వాళ్ళకి, మధురలో ఉన్నటువంటి వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ కేశశూయాత మధు. గోప్యాస్తప కిమచరణ్ యదముష్య రూపం, గోప్యాస్తపం కిమచరణ్ యదముష్య రూపం, లావణ్య సారం అసమూర్ధమనన్య సిద్ధం, లావణ్య సారం సమూర్ధ మనన్య సిద్ధం, దృగ్భి ప్రభంత్యాను సవాభినవం దురాపం, దృగ్భిభిభన్య మసవాభినవం దురాపం, ఏకాంత ధామా యశసశ్రియ ఐశ్వరస్య, ఏకాంత ధామా యశస శ్రియ ఐశ్వరస్యాం, గోపికలు ఎట్టి తపస్సును నరించిరో కదా, లావణ్య సారము సమానాది కరహితమైన శ్రీకృష్ణ రూపమరడి అమృతమును వారు తమ నేత్రములతో నిరంతరము పానము చేయుదురు. ఆ లావణ్యము సౌందర్యమునకు యశస్సునకు ఐశ్వర్యమునకు ఏకాంత ధామము, అది అనన్య సిద్ధము నిత్య నూతనము పరమ దుర్లభము అయ్యున్నది. భాష్యము, ఈ శ్లోకమునకు ప్రతిపదార్థము తాత్పర్యములు శ్రీల ప్రభుపాదులు రచించిన చైతన్య చరితామృతము
అనగా ఆది లీల 4.156 నుండి గ్రహించబడినది. హరే కృష్ణ ఓకే. ప్రభుజీ ప్రణామాలు. గోపికలు ఎంత అదృష్టవంతులు చూడండి, వాళ్ళు ఎన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశారో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం కృష్ణుడి యొక్క లావణ్య సారం అంటే చాలా మధురమైనటువంటి ముఖాన్ని చూశారు, కోపం లేని ముఖాన్ని, ఎలాంటి ఎప్పుడు నవ్వుతూ ఉండేటువంటి అలాంటి ముఖాన్ని వాళ్ళు చూశారు. ఎవరు చూశారు? పలానా వాళ్ళు చూశారు, పలానా వాళ్ళు చూడలేదు అనేటువంటిది లేదు. బృందావనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు సమానమైనటువంటి అధికారాన్ని పొంది ఉన్నారు. ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ అనేటువంటి భేదభావం లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కుని ఇచ్చారు. కృష్ణుడు తన ముఖాన్ని అందరూ చూసేలా బృందావనంలో ఉన్నవాళ్ళు, ఓకే, అలాంటి రూపాన్ని వాళ్ళ నేత్రాలతో చూసినటువంటి వాళ్ళు 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 ఆ సౌందర్యము, యశస్సు, ఐశ్వర్యానికి ఏకాంత ధామము. అంటే కృష్ణుడి ముఖం కూడా ఒక ధామమే, అంటే కృష్ణుడి ముఖం కూడా ఒక ధామమే. ఎందుకంటే అంత పవిత్రత వస్తుంది మనం కృష్ణుడి యొక్క ముఖాన్ని కనుక మనము దర్శించుకుంటే. మనలో ప్యూరిటీస్ అంటే ఇంప్యూరిటీస్ అన్ని పోతాయి, అంటే కల్మషాలు అన్ని పోతాయి మనం కృష్ణుడి ముఖాన్ని దర్శనం చేసుకున్నప్పుడు. అలాంటి లావణ్య రూపానికి నిలయమైనటువంటి ఆయన ముఖంని వీళ్ళందరూ కూడా దర్శించుకున్నారు. అది చాలా అరుదైనటువంటి రూపం, అరుదైనటువంటి దర్శనం కదా. అలాంటి రూపాన్ని దర్శించుకోవాలని మధురవాసులు కూడా కోరుకుంటున్నారు. అరుదు, బృందావనంలో కృష్ణుడిని చూసినట్టు మీరు ఇంకెక్కడా చూడలేరు. ఆ రకమైనటువంటి హావభావాలు, ఆ రకమైనటువంటి నేను ఎక్స్ప్రెషన్స్, ఆ రకంగా కృష్ణుడు ఉన్నటువంటి విధంగా బృందావనంలోనే ఉండగలరు, కానీ కృష్ణుడు ఇంకెక్కడ. అందుకనే కృష్ణుడు కూడా బృందావనంలో ఉండడమే ఇష్టం. బృందావనం అంటేనే నచ్చుతుంది ఆయనకి. మధుర, ద్వారక, హస్తినాపురం ఎక్కడెక్కడికి వెళ్ళినా కానీ కృష్ణుడు బృందావనంలో జరిగినటువంటి లీలల్ని గుర్తు తెచ్చుకొని ఆయన తన్మయత్వానికి వెళ్తారు. కృష్ణుడికి కూడా తన్మయత్వం వస్తుంది బృందావనంలో ఉన్నటువంటి సమయాన్ని గుర్తు తెచ్చుకుంటే. భక్తులకి తన్మయత్వం రావడం అంటే అది వేరు విషయం, కానీ కృష్ణుడికి తన్మయత్వం రావడం ఏంది? కృష్ణుడికి ఎందుకు తన్మయత్వం వస్తుంది? ఆ కథలు అంటే కృష్ణుడిని చూస్తే జగన్నాథ తన్మయత్వం వస్తుంది. జగన్నాథ రూపం వచ్చింది ఆ కథలు వింటుంటేనే కదా ప్రభుజీ. ఆయన ఎందుకు, ఆయనకి ఏంటి అందులో ఉంది అని అంటే ఆయన భక్తులు, ఆయన ఆయనకి అత్యంత ప్రియమైనటువంటి గోపికలు. ఓకే, భగవంతుడికి భక్తులను చూస్తే తన్మయత్వం వస్తుంది. మీరు శుద్ధభక్తితో వెళ్తే మీకోసం కృష్ణుడు ఏడుస్తారు. ఓకే, మిమ్మల్ని చూసి కృష్ణుడు అలా స్పందిస్తారు. కృష్ణుడు ఏం చెప్పారండి మనకి 10.11 చతుశ్లోకి భగవద్గీతలో, ఓకే, 10వ అధ్యాయం 11వ శ్లోకంలో ఎక్కడంటా అని చెప్పారు కృష్ణుడు? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం తదేంత స్థానం దాని తర్వాత శ్లోకం. తేషాం సతయుక్తాన బస్తాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి. వాళ్ళ హృదయంలో నేను ఉండి వాళ్ళ అజ్ఞానాన్ని నేను తొలగిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు కదా. మీ హృదయంలో అంటే కృష్ణుడు ఎక్కడుంటారు? భక్తులు హృదయంలో ఉంటారు, బృందావనంలో ఉండరు, ద్వారకలో ఉండరు, మధురలో ఉండరు, పుణ్యక్షేత్రాల్లో ఉండరు. భక్తులు ఎక్కడుంటే అక్కడ ఉంటారు. ఎక్కడ భాగవత పఠనం జరుగుతుందో అక్కడ ఉంటారు, ఎక్కడ భగవద్గీత గురించి చర్చిస్తున్నారో అక్కడ ఉంటారు. భక్తులు ఎక్కడుంటారో అక్కడ ఉంటారు, భక్తులు హృదయంలో ఉంటారు. మనం ఎందుకు బృందావనం పోయి ఎత్తుతాం కృష్ణుడిని? అంటే బృందావనంలో ఉన్నదంతా భక్తులే కాబట్టి, అక్కడ భక్తులు ఉన్నారు కాబట్టి అక్కడ కృష్ణుడు ఉంటారు, వాళ్ళ హృదయంలో కృష్ణుడు ఉంటారు. మనం వెళ్తే మనకు కూడా భక్తి పారవశ్యం వస్తుంది, మన హృదయంలో కూడా కృష్ణుడు వస్తారు. ఎక్కడ భక్తులు ఉంటే అక్కడే, నేను ఏ వైకుంఠ లోకంలో కూడా ఉండను అని చెప్పారు కృష్ణుడు. భక్తులు హృదయంలో మాత్రమే ఉంటాను అని చెప్పారు. కాబట్టి అది దుర్లభమైనటువంటి ఒక దర్శనం అనమాట, బృందావనంలో ఉన్నటువంటి దర్శనం. ఓకే, నెక్స్ట్ 15వ శ్లోకం మంగతాయారు మాట. యాదోహనే వా హననే మదనో మదనోపలేప రమ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యాదోహనే వా హననే మద మదనోపలేప పెంగేంగనార్భారుదితో క్షణం ఆర్జనాదౌ పెంగేంగనార్భోరుదితో క్షణమార్జనాదౌ గాయంతి చైనం అనురక్త ధియో శ్రుకంఠ్యో గాయంతి చైనా అనురక్త ధియో శ్రుకంఠో ధన్యా వ్రజ స్త్రియ ఉరుక్రమ చిత్తయానా ధన్యా వ్రజ స్త్రియ ఉరుక్రమ చిత్తయానా.
వ్రజవనితలు పరమ ధన్యాంధుడు కృష్ణుడు ఎదుట తమ చిత్తములు పూర్ణముగా అనురక్తమైన వారు. అశ్రుకంఠములు కలిగిన వారినై గోపికలు గోవుల పాలు పితుకుట, ధాన్యము దంచుట, పెరుగు చిలుకుట, ఆవు పేడ అలుతుట, ఊయలు ఊగుట, ఏడ్చుచున్న శిశువును సముదాయించుట, నీళ్లు చల్లుట, ఇంటిని శుభ్రపరచుట మున్నగు కార్యక్రమంలో నిరంతరం అతనిని గురించే గానము చేయుచుందురు. తమ మహోన్నతమగు కృష్ణ భక్తి భావనచే వారు సహజముగానే సమస్త వాంఛితములను బడిసి ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది నిజమైనటువంటి కృష్ణ చైతన్యం అంటే, కృష్ణ చైతన్యంలో ఉండడం అంటే ఏంటి అంటే, గోపికలు ఎలా ఉన్నారో అలా ఉంటే కృష్ణ చైతన్యంలో ఉన్నట్లే. మీ ఇంట్లో మీరు పనులు చేసుకుంటుంటారు కదా, అన్నం వండేటప్పుడు, కూర వండేటప్పుడు, ఓకే, తర్వాత గిన్నెలు కడిగేటప్పుడు, ఇల్లు దుడిసేటప్పుడు, ఏ పని చేసినా కానీ కృష్ణుని గుర్తు తెచ్చుకోవాలి. గోపికలు అలానే చేస్తున్నారు. వాళ్ళు పాలు పితికేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, ఇది నిజమైనటువంటి కృష్ణ చైతన్యం అంటే, కృష్ణుడు అదే చెప్పారు కదా, సతతం కీర్తయంతో, ఓకే, నన్ను నిరంతరం నిరంతరం అంటే ఎలాంటి అంతరాయము లేకుండా కృష్ణుడు గురించి మాత్రమే ఆలోచించేటువంటి వాడు శుద్ధ భక్తుడు. 10.9లో వస్తుంది భక్తుల గురించి మాట్లాడతారు, ఓకే, 10.9, ఓకే, భక్తుల గురించి చెప్తారు, నిరంతరం నా గురించే ఆలోచిస్తూ ఉంటారు నా వాళ్ళు, నా శుద్ధ భక్తులు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ తుష్యంతిచ రమంతిచ ఏం మాట్లాడుకుంటారు వాళ్ళలో వాళ్ళు, కృష్ణుడు గురించే మాట్లాడతారు. ఎన్నిసార్లు కృష్ణుడి గురించి మాట్లాడినా బోరు కొట్టదు వాళ్ళకి. ఎంత ఎక్కువ మాట్లాడితే కృష్ణుడి గురించి అంత ఎక్కువ ఆనందం వస్తుంది, అంత ఎక్కువగా వాళ్ళకి పారవస్యం వస్తుంది. కాబట్టి భక్తుడు అనేటువంటి వాడికి కృష్ణుడి గురించి మాట్లాడినప్పుడు బోర్ వస్తుంది, ఎంతసేపు మాట్లాడతావు అని అన్నాడంటే భక్తిలో పురోగమించలేదు అని అర్థం. భక్తి భక్తుడికి డెఫినేషన్ కృష్ణుడు చెప్పేశాడు ఆల్రెడీ, ఓకే. సో ఎవరైతే నిరంతరం నా గురించి ఆలోచిస్తూ, నిరంతరం నా గురించే భజన చేస్తూ, నాకే కీర్తన చేస్తూ, నిరంతరం నాకే సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు నా శుద్ధ భక్తులు. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కలిసినప్పుడు వాళ్ళలో వాళ్ళు పరస్పరం నా గురించే చర్చించుకుంటూ ఉంటారు. అలా చర్చించుకోవడం వల్ల వాళ్ళు పారవస్యాన్ని పొందుతారు, అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అనేటువంటి విషయం చెప్పారు. ఓకే, క్రికెట్ ప్రియులు క్రికెట్ గురించి మాట్లాడినట్టు, గంట సేపు 2 గంటల సేపు క్రికెట్ చూసి రోజంతా క్రికెట్ గురించే విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఎవరు కనపడినా అంతే చేస్తారు, నువ్వు చూసినవా మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ చాలా బాగా ఆడారు అని చెప్పేసి 2 గంటలు వాళ్ళు ఆడితే 4 గంటలు వీళ్ళు మాట్లాడుకుంటారు. ఈ డిస్కషన్లో వాళ్ళు చాలా ఆనందాన్ని పొందుతారు. అలానే భక్తులు కూడా ఏ భక్తుడు చూసినా కృష్ణుడి గురించే మాట్లాడతారు, కృష్ణుడి గురించి మాట్లాడటం వల్ల వాళ్ళకి ఆనందం వస్తుంది. అలాంటి ఒక శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోపికలు. వాళ్ళు ఎప్పుడైనా కృష్ణుడి గురించి కాక వేరే ఎవరి గురించైనా ఆలోచించారా, కృష్ణుడి గురించి కాక వాళ్ళు ఎవరి గురించైనా మాట్లాడారా, కృష్ణుడు కోసం కాక వాళ్ళు ఎవరి గురించైనా కర్మలు చేశారా, చేయలేదు. ఓన్లీ కృష్ణుడు, వాళ్ళ ఇంట్లో తినుబండారాలు తయారు చేసినా కానీ ముందు కృష్ణుడికి పెట్టాకనే వాళ్ళు తింటారు. ఓకే, మనం అనుకుంటాం మనం ఏం చేస్తాం, మనకి ఇష్టమైనవి తయారు చేసుకొని మనం తిని కృష్ణుడికి పెట్టి తింటాం, ఎందుకంటే మనం కొంచెం కర్మయోగంలోకి వచ్చాం కదా అందుకని. కానీ చేసింది మాత్రం మనకి ఇష్టమైందే, బలూష లేకపోతే ఇంకేదో తినుబండారాలు లేకపోతే స్వీట్స్ హాట్స్ కిచడీలు గిచడీలు అన్నీ ఎందుకు చేస్తాం మనం. ఈరోజు నేను ప్రసాదం చేయబోతున్నాను, మీ అందరికీ ఏది ఇష్టం అని ఇంట్లో అడుగుతారు. నాకు పాయసం చెయ్యి, నాకు గారి చెయ్యి, నాకు బూర చెయ్యి అంటే మనం అది చేస్తాం. అది చేసి మనం ఏం చేస్తాం, దేవుడికి అర్పిస్తాం. అది చేసి దేవుడికి అర్పించి మనం ఏం చేస్తాం, తింటాం. తప్పేం లేదు అంతవరకు, ఓకే. కానీ వృందావన వాసులు అలా కాదు. కృష్ణుడు ఈరోజు వస్తాడు, ఆయనకి వెన్న అంటే ఇష్టం, నేను వెన్న చేసి ఉంచుతాను అని చెప్పేసి వెన్న చేసి ఉంచుతాను. కృష్ణుడు వచ్చి తిన్న తర్వాత మిగిలింది వీళ్ళు తింటారు. కృష్ణుడికి ఈరోజు నేను మంచి తినుబండారాలు చేసి పెట్టాలి, మంచి స్వీట్ తయారు చేసి పెట్టాలి. కృష్ణుడికి పలాందంటే ఇష్టం, పోయినసారి వాళ్ళ ఇంట్లో అది తింటుంటే చూశాను, కృష్ణుడు చాలా ఇష్టపడి తింటున్నాడు కాబట్టి నేను ఈరోజు అదే చేసి పెడతాను నేను కృష్ణుడు ఈసారి వచ్చినప్పుడు అని వాళ్ళు అది చేసి వాళ్ళు తిన్న తర్వాత వీళ్ళు తింటారు. ఇది వాళ్ళకి మనకి ఉన్నటువంటి తేడా. అది పూర్తిగా భక్తి యోగం, మనం కర్మయోగం. ఓకే, అంటే కృష్ణుడికి ఇష్టమైంది తయారు చేసి మనం కూడా తింటాం తప్పులేదు, కానీ మనకి ఇష్టమైంది తయారు చేసి కృష్ణుడికి పెట్టి తింటాం అనేటువంటిది ఒక లెవెల్ తక్కువ, భక్తిలో కొంచెం తక్కువ. అది కూడా ఓకే, దానివల్ల కూడా మనలో ప్యూరిటీ వస్తుంది, కానీ అది టాప్ మోస్ట్ భక్తి కాదు.
సో సహజంగానే వాళ్ళు ఇదంతా చేస్తూ ఉంటారు, ఇదేదో ఇలా చెయ్యాలి అని చెప్పేసి మెకానికల్ గా చేయరు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కృష్ణుని గురించి మాట్లాడు, మీకు తెలుసా ఈ సందర్భంలో కృష్ణుని ఎలా చేశారు అని కృష్ణుని తీసుకొస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఆవు మీద వ్యాసం రాసినట్టు. ఓకే, దేని మీద వ్యాసం రాయమన్నా కృష్ణుడి మీదనే వ్యాసం, వీళ్ళు వచ్చేసి కృష్ణుడి మీదనే వ్యాసం రాస్తారు. ఏ విషయం ఏ టాపిక్ లోనే కృష్ణుని తీసుకొస్తారు. అది నిజమైనటువంటి కృష్ణ చైతన్యం అంటే. ఓకే, ప్రయత్నం చేద్దాం మనం అందరం కూడా కృష్ణ చైతన్యంలో గోపికల్లా ఉండడానికి. ఓకే, నెక్స్ట్ 16. సునీత మాతాజీ, ప్రాతర్వజాధ్వజత అవిశతశ్చ సాయం. ప్రాతర్వజాధ్వజత ఆవిశతశ్చ సాయం. గోభి సమం క్వణయతోస్య నిశమ్య వేణుం. గోభి సమం క్వణయతోస్య నిశమ్య వేణుం. నిర్గమ్య తూర్ణం అబలాపది భూరి పుణ్యా. నిర్గమ్య తూర్ణం అబలాః పథి పూరి పుణ్యాః. పశ్యంతి సస్మిత ముఖం సదయావలోకం. పశ్యంతి సస్మిత ముఖం సదయావలోకం. భావము, గోవులతో కూడి ఉదయమున వ్రజము నుండి వెడలునప్పుడు, వాటితో కూడి సూర్యాస్తమయ వేళకు తిరిగి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు వేణువునోదగా గోపికలు అది విని అతనిని గాంచుటకు వేగముగా ఇండ్ల నుండి బయటకు వచ్చెదరు. రహాసవదనముతో దయాపూర్ణ దృక్కులను తమపై సారించునట్టి అతనిని మార్గమున గాంచుటకు వారు తప్పక బహు పుణ్య కార్యములను అనరించియుందురు. హరే కృష్ణ గోవులను ప్రభుజీ కాసుకోవడానికి ధన్యవాదం. వెళ్ళినటువంటి కృష్ణుడు తిరిగి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఇంటికి వచ్చిందా కూడా ఆగట్లేదు. వీళ్ళు వీళ్ళే ఎదురుపోతున్నారు, కృష్ణుడు వస్తున్నాడు, కృష్ణుడు వస్తున్నాడు, కృష్ణుడు వచ్చే సమయం అయింది అని అంటే మనం కనుక సైరన్ మోగితే మనం ఎలా అయితే పరిగెత్తుకుంటూ పోతామో ఆ విధంగా. ఓకే, ఫైర్ అలారం మోగింది అనుకో, ఏం చేస్తాం మనం? ఇంట్లో ఉంటాము, ఫైర్ అలారం మోగితే పరిగెత్తుకుంటాం. కృష్ణుడు వస్తున్నాడు అనేటువంటి వేణుగానం శబ్దం విన్నారు అని అంటే ఫైర్ అలారం లాగా అనమాట, ఊరంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకెవరు ఇళ్లలో ఉండరు, రోడ్ల మీదకి వచ్చేస్తారు. ఓకే, కృష్ణుడు చూడాలి అనేటువంటి ఉద్దేశంతో సూర్యాస్తమయం వేళలో. ఓకే, ఎవరు ఇంట్లో ఉండరు. సూర్యాస్తమయంలో సూర్యుడు ఉదయిస్తాడు. అక్కడ సూర్యాస్తమయం సమయంలో మనకేమవుతుంది? సూర్యుడు అస్తమిస్తారు. కానీ వృందావనంలో సూర్యాస్తమయం సమయంలో ఉదయిస్తారు. ఎందుకంటే కృష్ణుడు వస్తారు కాబట్టి అందరూ ఆ సూర్యుడు బింబంలా ఉన్నటువంటి ఆ ముఖాన్ని చూడడానికి పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు, వేణువులు ఊరుతూ వస్తున్నటువంటి కృష్ణుని చూడడానికి. ఓకే, తరహాస మదనంతో దయాపూర్ణ దృక్కులను తమపై సారించినట్టు అతనిని మార్గమున దాంచుటకు వారు తప్పక బహుపుణ్య కార్యములను వనరించి ఇంద్రు. వాళ్ళు ఇలా పరిగెత్తుకొచ్చారు ఎందుకు? మళ్ళీ కృష్ణుని చూడాలని కాదు, కృష్ణుడి దృష్టి వాళ్ళ మీద పడాలని. ఓకే, మనం అందరం దర్శనానికి వెళ్తాం కదండి, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం దేవుణ్ణి చూడటం కాదు, దేవుడు మనల్ని చూడాలి. మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటే దేవుడు మనల్ని చూస్తారు, మన భక్తుల సాంగత్యంలో ఉంటే దేవుడు భక్తుల కోసమైనా మనల్ని చూస్తారు, మన పక్కన ఉన్న భక్తుల్ని చూడటం కోసమైనా మనల్ని చూస్తారు. అలా కాకుండా క్యూని నెట్టుకుంటూ నేను ముందంటే నేను ముందని తోసుకుంటూ ముందుకు వెళ్తే కృష్ణుడికి మనం నచ్చుతామా? మనం నిజాయితీ ఎక్కడుంది అసలు కదా? మనకంటే శక్తిహీనులకి దర్శనం కలిగించేలా మనం చేసినప్పుడు కృష్ణుడు మన మీద కళ్ళు పడతాయి. అంటే కృష్ణుడు దరహాస వదనంతో వాళ్ళ ముఖాలను చూసే విధంగా వాళ్ళు నిలబడ్డారు. నేను ఎక్కడ నిలబడితే కృష్ణుడిని నేను బాగా చూడొచ్చు కాదు, నేను ఎక్కడ నిలబడితే కృష్ణుడు నన్ను బాగా చూస్తాడు. ఇది ఇంపార్టెంట్. ఓకే, అంటే వృందావన వాసులు అలా చేశారు. అలా చేయాలి అని అంటే వాళ్ళు ఎంత పుణ్య కార్యాలు చేసి ఉండాలి కదా? కృష్ణుడి కళ్ళు మన మీద పడడం అంటే ఏముంది? ఇంకా మనం కృష్ణుడిని 100 సార్లు చూసినా కానీ కలగిన ఫలితం కృష్ణుడు మనల్ని ఒక్కసారి చూస్తే కలుగుతుంది. అంత అద్భుతం అనమాట. అలాంటి పుణ్యకార్యం ఎంతో చేసుంటే తప్ప వాళ్ళు అలా చేసి ఉండలేకపో. ఓకే, అది నెక్స్ట్ 17వ శ్లోకం. లతామాతాజీ, ఏవం ప్రభాషమానాసు స్త్రీషు యోగేశ్వరో హరిః. ఏవం ప్రభాషమానాస్తు శ్రీషు యోగేశ్వరో హరిః. శత్రుం హంతుం మనశ్చక్రే భగవాన్ భరతర్షభాం. శత్రుం హంతుం
జై నమస్తే. శ్రీ భగవాన్ భరత శభ శ్రీ శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. భరత శ్రేష్ఠుడా, స్త్రీలు ఈ విధంగా పలుకుచుండగా యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడు తన విరోధిని సంహరించుటకు సంకల్పించను. హరే కృష్ణ ప్రభు. డిసైడ్ చేసుకున్నారు, ఇంత బాధపడుతున్నారు వీళ్ళందరూ, వీళ్ళని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేదు అని అనుకున్నారు. ఇక డ్రామాలు ఆపేశారు. ఇంకా నేను డ్రామా చేస్తే వీళ్ళు ఇక్కడనే ఏడ్చేస్తారు, ఇక్కడ కనీసం యుద్ధం కూడా చూడకుండా పారిపోతారు. సమబుద్ధి లేనటువంటి వాళ్ళు యుద్ధం చేయట్లేదు అనేటువంటి ఉద్దేశంతో, మధురను కూడా వదిలేసి వెళ్ళిపోతారేమో అనేటువంటి భయంతో కృష్ణుడు వీళ్ళకు కూడా కొంత ఆనందాన్ని కలిగిద్దాము అని చెప్పేసి, ఇక చాలు ఈ డ్రామా, ఇక యుద్ధం చేద్దాం, ఇక ఈ మల్లయోధుల్ని చంపేద్దాం అని నిర్ణయం చేసుకున్నారు. నెక్స్ట్ 18వ శ్లోకం అమృతమాత. సభయా స్త్రీభిర శ్రుత్వా పుత్ర స్నేహాసు చాతురౌ. సభయా స్త్రీ స్త్రీ శ్రుత్వా మాతాజీ మీ మాట సరిగా వినిపించలేదు, మాట వినట్లేదు మాతాజీ, బ్రేక్ అవుతుంది వాయిస్. ఓకే రమ్య మాతాజీ మీరు చదవండి. మాతాజీ మీరు మ్యూట్ చేయండి దయచేసి, రమ్య మాతాజీ చదువు, మాట వినిపించట్లేదు. సభయా స్త్రీ గిరా శ్రుత్వ పుత్ర స్నేహ సుచాతురౌ. రమ్య మాతాజీ సునీత మాతాజీ మీరు చదువు. సభయా స్త్రీగిరః శ్రుత్వా పుత్ర స్నేహ సుచాతురౌ. పితరావన్వత ప్యేతాన్ పుత్రయోరభుదౌ బలం. పితరావన్వత ప్యేతాన్ పితరావన్వత ప్యేతాం పుత్రయోరభుదౌ బలం. భావము, స్త్రీల యొక్క భయాపూర్ణముకు పలుకులను వినినంతట తమ పుత్రుల యెడ అనురాగ వశమున దేవకి వసుదేవులు శోకాతురులైరి. తమ పుత్రుల బలమును ఎరుగక వారు మిగుల పరితపించిరి. భాష్యము, ఎందుకు మన పుత్రులను గృహమునందే ఉంచమైతిమి? ఇటువంటి అధర్మ ప్రదర్శనలో పాల్గొనుటకు వారిని ఎందులకై అనుమతించితిమి అని తలచుచు కృష్ణుని తల్లిదండ్రులు సహజముగానే ఆ పరిస్థితి ఎందు శోకించిరి. కృష్ణ ప్రభుజీ ధన్యవాదం. ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా వాళ్ళ భయంతో బాధపడుతూ ఉంటే, వాళ్ళ భయాన్ని చూసి వాళ్ళ బాధను చూసి చివరికి నంద యశోదలకు కూడా భయం బాధ కలుగుతుంది. అయ్యయ్యో, ఇలాంటి అధర్మయుతమైనటువంటి యుద్ధానికి నేను కృష్ణుని బలరాముడిని తీసుకుని ఎందుకు వచ్చాను, ఇలాంటి అధర్మయుతమైనటువంటి యుద్ధం చేసే విధంగా కృష్ణుని బలరాముడిని ఎందుకు ప్రేరేపించాము, ఎంత తప్పు చేసాము అని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే కృష్ణుడు దేవకి వసుదేవులు అని ఇచ్చారు కదా ప్రభుజీ, దేవకి వసుదేవులు శోకాతురులై. దేవకీ వసుదేవులు శోకాతురులయ్యి తమ పుత్రుల బలముని ఎరగక వారు మిగులు పరితపించారు. ఆ దేవకీ వసుదేవులు, ఓకే రైట్, అంటే వాళ్ళ కోసమే కదా కృష్ణుడు వచ్చింది అందు. ఓకే నెక్స్ట్ ఇందుమతి మాతాజీ. తైస్తైర్ని మాతాజీ మీ మాట సరిగా వినపడట్లేదు, ట్రై చేయండి. తైస్తైర్ని యుద్ధ విధి వీర్ వివిధైరచ్యుతే తరౌ. అమృత మాతాజీ చదువుతున్నా ప్రభుజీ. యుధాతే యుధాన్యోన్యం తథైవ బలముష్టికం. మీ నెట్ బాగాలేదు మాతాజీ, మీ మాట బాగా వినపడట్లేదు. ఇందుమతి మాతాజీ మీరు చదవండి. ప్రభుజీ హరే కృష్ణ, వేరే వాళ్ళకి మంచిగా చెప్పండి ప్రభుజీ. యుధాతే యథాన్యోన్యం తథైవ బలముష్టికం. యుధాతే యథాన్యోన్యం తథైవ బలముష్టికౌ. కృష్ణుడు అతని విరోధి యుద్ధం చేసిన రీతిగానే బలరాముడు ముష్టికుడు పలు మల్లయుద్ధ విధానములను నేర్పుగా ప్రదర్శించుచు పరస్పరము యుద్ధము చేసిరి. హరే కృష్ణ. కృష్ణుడు బలరాముడు, కృష్ణుడు ఏ విధంగా యుద్ధం చేస్తున్నారు, బలరాముడు కూడా అదే విధంగా యుద్ధం చేస్తున్నారు. అంటే వాళ్ళిద్దరూ కూడా నేర్పరులు అనమాట, ఒక టెక్నిక్స్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు. ఓకే, ఏ విధంగా నేర్పుతోటి వాళ్ళు కూడా యుద్ధం చేస్తున్నారో ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 20. గౌరీ మాతాజీ
భగవద్గాత్ర నిష్పాతైర్ వజ్ర నిష్పేష నిష్ఠురై. భగవద్గాత నిష్పాతైర్ వజ్ర నిష్పేష నిష్ఠురైః. చాణూరో భజ్యమానాంగో ముహుర్గ్లానిమవాపః. చాణూరో భజ్యమానాంగో ముహుర్గ్లాని మహా మవాపః. భగవానుడి శరీరాంగముల నుండి వచ్చిన కఠోరముగ ప్రవాహము ప్రహారములు చాణారునిపై పిడుగులు వలె పడి వాని ప్రతి దేహ భాగమును భగ్నమునర్చుచు తీవ్రముగు బాధను అలసటను కలిగించెను. భాష్యము: చాణూరుని మోచేతులు, బాహువులు, మోకాళ్ళు, ఇతర దేహాంగములు అన్నీ బలహీనపడెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, కృష్ణుడు కొడుతున్నటువంటి దెబ్బలకి చాణూరుడికి ప్రతి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంగము కూడా నెప్పిలేస్తుంది. ఆ విధంగా ముష్టిఘాతాలు చేస్తూ ఉన్నారు కృష్ణుడు. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. సస్యేన భేగ ఉత్పత్త్యా ముష్టి కృత్యా కరా ఉభౌ. హైమవతి మాతాజీ. సస్యేన వేగ ఉత్పత్త్యా కృత్య కరా ఉభౌ. భగవంతం వాసుదేవం క్రుద్ధో వక్షస్య బాధత. భగవంతం వాసుదేవం క్రుద్ధో వక్షస్య బాధత. క్రుద్ధుడైన చాణూరుడు వేగ వలె వేగముగా వాసుదేవునిపై దాడి చేసి రెండు పిడికిలతో అతని వక్షస్త్రమును కొట్టెను. భాష్యం: చాణూరుడు తాను పరాజితుడైనట్లు గుర్తించి మిగులు క్రుద్ధుడై శ్రీకృష్ణుని ఓడించటకు తుదియత్నం చేసినట్లుగా గోచరించుచున్నది. ఆ దానవుడు నిక్కముగా మంచి యోధుని ఉత్సాహమునే కలిగి ఉన్నాడు. కాని వాడు విజయమునకు ఆశపడినచో నిక్కముగా తగని వ్యక్తితో తగని సమయమున తగని ప్రదేశంలో ఉన్నవాడే ఎగును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదం. చాణూరుడికి దెబ్బలు తగులుతున్నాయి, ఇప్పుడు రియలైజ్ అయిపోయారు. ఇంకా నేను కనుక ఇలానే మామూలుగా ఇప్పటిదాకా కవ్విస్తూ ఉన్నారు కృష్ణుడు, ఇప్పుడు కూడా ఇలానే ఉన్నాడేమో అని అనుకుని కనుక మనం అలానే యుద్ధం చేస్తూ ఉంటే కనుక కృష్ణుడు గుద్ది గుద్ది చంపేస్తాడు. అందుకని చాణూరుడు అప్పుడు రియలైజ్ అయిపోయాడు, నేను ఇలానే ఉంటే కనుక ఓడిపోతాను అని చెప్పేసి పూర్తి బలాన్ని తీసుకెళ్తూనే కృష్ణుడి యొక్క హృదయం మీద ఒక్క దెబ్బ వేయటం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా కృష్ణుడి మీద గెలవాలి అని అనుకుంటున్నాను. ఒక నిజమైనటువంటి యోధుడికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా చాణూరుడులో ఉన్నాయి. గెలవాలి అనేటువంటి యుద్ధమే చేస్తున్నాడు, కానీ సరైనటువంటి సమయంలో, అంటే గెలవడానికి అవకాశమైనటువంటి సమయము కాదది, గెలవడానికి సరి అయినటువంటి జోడీ కాదది. అంటే ఎవరితోటి యుద్ధం చేస్తున్నాడు, ఎక్కడ యుద్ధం చేస్తున్నాడు, ఎలాంటి సమయంలో యుద్ధం చేస్తున్నాడు అనేటువంటి దాని మీద మన విజయం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కృష్ణుడితో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆ యుద్ధంలో గెలవడం అనేటువంటి అవకాశమే లేదు. ఆ సమయం కృష్ణుడికి అనుకూలమైనటువంటి సమయం. ఓకే, లాస్ట్ లాస్ట్ శ్లోకం చదువు ఈ రోజుకి. నాగలక్ష్మి మాత చదువు. ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ. చదవండి మాతాజీ, మీరు పిలిచినప్పుడు పలకలేదు మాతాజీ ఇందాక. ఓకే, వినిపించలేదు మాతాజీ. ఓకే చదవండి చదవండి. నాగలక్ష్మి మాతాజీ మీరు మ్యూట్ చేయండి. నాచలత్పత్ ప్రహారేణ మాలాహత ఇవ ద్విపః. నాచలత్ ప్రహారేణ మాలాహత ఇవ ద్విపః. బాహ్వోర్నిగృహ్య చాణూరం బహుశో భ్రామయన్ హరిః. బాహోర్విఘ్న గృహ చాణూరం బహుశో భ్రామయన్ హరిః. భూపృష్టే బోధయామాస తరసాక్షీణ జీవితం. భూపృష్ణే బోధయామాస తరసాక్షీణ జీవితం. విశ్రస్థా కల్పకేశస్ర ఇంద్రధ్వజ ఇవాపతత్. విశ్రస్థా కల్పకేశగ్రే ఇంద్రధ్వజ ఇవాపతత్. శ్రీపాద్రి వారి భావము: పుష్పమాలికలచే కొట్టబడిన ఏనుగు వలె చాణూర్ని మహాప్రహారమునకు ఎంత మాత్రము చలింపక శ్రీకృష్ణుడు వారి బాహువులను పట్టుకొని పలుమార్లు గిరగిరా తిప్పి నేలపై బలముగా కొట్టెను. వస్త్రములు జుట్టు పుష్పపాల చల్లా చెదురు కాగా ఆ మల్లుడు ఇంద్రధ్వజం వలె కుప్పకూలి మరణించెను. ప్రభుపాదులు వారి భాష్యము: శ్రీల శ్రీధర స్వామి ఇంద్రధ్వజ అని పదములు ఇట్లు వివరించింది. బెంగాలు నందు ఒకనొక ఉత్సవ సందర్భమున జనులు మనిషి రూపములో ఒక పొడవైన స్తంభమును ఏర్పరిచి దానిని ధ్వజాలతో అలంకరింతురు. అట్టి స్తంభము నేలకూలిని చందమున
చానూరుడు నేలపై పడెను. హరే కృష్ణ ధన్యవాదాలు ప్రభు. స్తంభం కనుక నిలబడితే ఎలా ఉంటుందో అలా ఆ చానూరుణ్ణి కృష్ణుడు భుజాలు పట్టుకుని, అంటే ఆల్రెడీ ఇక్కడ హృదయం మీద కొట్టారు కానీ ఒక ఏనుగులాగా, ఏనుగుని ఒక గుద్దు గుద్దిన ఏమవుతుందండి, వెనక్కిపోతుందా? వెనక్కిం పోదు. ఇంకా బలంతో కృష్ణుడు ఇలా ముందుకు వచ్చి ఆయన రెండు భుజాలని పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టేశారు. ఓకే, అది ఎలా ఉందంటే ఒక స్తంభం నేల మీద పడ్డట్టు పడింది. ఒక్కసారి కూలి ఆయన మరణించడం అనేటువంటిది జరిగింది. ఓకే, టాబ్లెట్ నాగలక్ష్మి మాధవ్ లాస్ట్ శ్లోకం. తథైవ ముష్టిక పూర్వం స్వముష్ట్యాభిహతే నవనై. తదైవ ముష్టిక పూర్వం స్వముష్ట్యాభిహతైన వై. బలభద్రేణ బలినా తలేనాభిహతో భృశం. బలభద్రేణ బలినా తలేనాభిహతో భృశం. ప్రవేపిత ప్రవేపిత స రుధిరం ఊర్ధ్వమన్ముఖతోర్ధితః. ప్రవేపితః స రుధిరం ఉద్వమన్ముఖతోర్ధితః. వ్యసుప్పపాతోర్యుపస్తే వాతహతాయివాంగ్రిపః. వ్యసుపపాతోర్యుపస్తే వాతాహత ఇవాగ్రిపః. అట్లే ముష్టికుడు పిడికిలితో కొట్టగా బలభద్రుడు తన అరచేతితో వానిని బలంగా కొట్టెను. అట్టి మహాప్రహారంనకు అసురుడగు తీవ్రమగు బాధతో వణికి రక్తమును క్రక్కుచు గాలికి కూలిన వృక్షము వలె విగతజీవుడై నేలపై పడెను. హరే కృష్ణ ప్రభు. బలరాముడు కూడా బలరాముడు కొట్టాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ముష్టికుడిని కూడా అరచేత్తో అని బలంగా కొడితే ముష్టికుడు ఆ ప్రహారానికి తట్టుకోలేక బాధతో వణుకుతూ రక్తాన్ని కక్కుకుండా ఒక చెట్టు నేల కూలినట్టు ఆయన కూడా కూలి చనిపోవడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడికి చానూరుడు ముష్టికుడు ఇద్దరూ మరణించడం అనేటువంటిది జరిగింది. ఇంకా తరువాత కంసుడు ఇంకొక ముగ్గురిని పంపిస్తాడు, ఓకే, మళ్ళా యుద్ధం చేసేటువంటి వాళ్ళని. అంటే కృష్ణుడు యొక్క శక్తి సామర్థ్యాలు చూసిన తర్వాత కూడా ఇంకా ఆయన ఇంకా అక్కడ కూడా ఆగలేదు అనమాట. ఓకే, కృష్ణ బలరాముల్ని చూసిన తర్వాత. సో ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళని చంపేసి కంసుడిని కూడా చంపడము అనేటువంటిది మనము రేపటి కథలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పత రూపేశ్చ కృపా సింధుభ్యై వచ పతితానాం పావనే. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. మాతాజీ ఏకాదశి రేపు కాదు, ఎల్లుండి. రేపు కాదా ప్రభు? రేపు కాదు, ఎల్లుండి. గురువారమా ప్రభుజీ? బుధవారం. ఎల్లుండి ఎల్లుండి అంటే బుధవారం. ఎల్లుండి మాతాజీ, మీకు కూడా ఎల్లుండి. అసలు బుధవారం అసలు ఏకాదశి లేదు కదా ప్రభుజీ? అసలు ఏమో మాతాజీ నాకు తెలియదు, నాకు కూడా మంగళవారం అని అనుకున్నాను కానీ టెంపుల్ వాళ్ళు బుధవారం చేయమని చెప్తారు. డేట్ చెప్పండి ప్రభుజీ ఒకసారి. ఇస్కాన్ క్యాలెండర్ లో రేపే ఉంది ప్రభుజీ, 26 క్యాలెండర్ లో రేపు ఉంది ప్రభు. కానీ ఇక్కడ బెంగళూరు టెంపుల్స్ వాళ్ళు అందరూ కూడా ఎల్లుండి చేస్తున్నారు, 27 తారీఖు. మాతాజీ రేపు చేయాలి అనుకున్న వాళ్ళు రేపు చేయండి, ఎల్లుండి చేయాలనుకున్న వాళ్ళు ఎల్లుండి చేయండి. ఎందుకంటే మాకైతే మా టెంపుల్ వాళ్ళు రేపు చెప్పారు, ఎల్లుండి చెప్పారు. మేము మా టెంపుల్ వాళ్ళు ఫాలో అవుతాం. అక్కడ లోకల్ టెంపుల్ అడగండి వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారో అలా చేయండి. విజయవాడ టెంపుల్ వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారో తెలుసుకొని విజయవాడ టెంపుల్ వాళ్ళతో 28 అదే 27 చెప్పారు. 27 అంటే ఎల్లుండి. హైదరాబాద్ వాళ్ళకి 26 చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ అందరికి. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం, లేట్ అయిపోయింది కాబట్టి. సో ఇంతలో చిన్న తేడా వచ్చింది ఏదో చెప్పారు. హరే కృష్ణ, ఈ రోజు క్లాస్ లేదని మెసేజ్ పెట్టారు. ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు? భాగవతం క్లాస్ ఉండకుండా ఉండదు మాతాజీ, నేను లేనప్పుడే ఉండదు. అర్థం చేసుకున్నాను ప్రభు. చేస్తాను సాయంత్రం క్లాస్ అన్నారు మాతాజీ. సాయంత్రం అంటే భక్తి వృక్ష క్లాస్. లేట్ గానే స్టార్ట్ చేసాము. కంసుడిని చంపలేదులే మాతాజీ. ఇంకా కంసుడిని చంపలేదు, చానూరు
నేను నిన్నే తర్వాత సరిపోతారు కానీ. 10 to 9 అప్పుడు చూశాను ప్రభుజీ, మా లక్ష్మీమాత మెసేజ్ పెడుతుంది.